ప్రతి రైతుకి ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని విడుదల చేయించాల జోగురామన్న. పోయి సీఎం ఆఫీస్ దగ్గర కూర్చో, ధర్నా చేయి. ప్రగతి భవన్ దగ్గర కూర్చో, ధర్నా చేయి. నిధులు పట్టుకోనరా. నువ్వు నిధులు పట్టుకునేంత వరకు కూడా ఆదిలాబాద్ లో తిరగద్దు జోగురామన్న. నీ సంపాదన మీద పడ్డావు, నీ చిన్న కొడుకైతే భూముల కబ్జా మీద పడ్డాడు, నీ పెద్ద కొడుకేమో మున్సిపాలిటీ మీద పడ్డాడు. ఈ నాలుగు నెలలే నువ్వు ఉండేది జోగురామన్న. ఈ నాలుగు నెలల లోపలైన రైతులకేదో మేలు చేసి వాళ్ళ నష్టపరిహారం ఇప్పించేనా గానీ నీ జన్మని సార్థకతం చేసుకో.